हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल मनकंडा एंड शेट्टी नैन इंस्टेंट दोशलु एला चेसुकोवालो चूपिस्तानु मुंदुगा ओक गिन्ने तीसुकोनि ओक कप्पु बॉम्बे रव्व ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా తగినంత salt 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వాటర్ తో కలుపుకోవాలి దోశ పిండిలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి మనం మూడు సమానంగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసి ఇలా దోశ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి 15 నిమిషాల తర్వాత దోశలు పోసుకుంటే బాగుంటాయి ఇప్పుడు पिंड कल मूत पटा इध पद निषाली ना की आता दोश कावाली अंटे मुझे रोजू पु बिह्य नाबी ग्रैंडर चेसी दोश पोसकोवाली ओ सारी मन को इंस्टेंट दोश तीन अब दोश पिंड उ अलांटूंग पिंड कल दोश पोसकोवाली अभी एवं कलपा मल्लोस ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా మూడు సమానంగా కలిపి ఉప్పు జీలకర్ర వేసి నీళ్ళతో కలిపి దోశ పిండిలాగా కలిపి 15 నిమిషాల తర్వాత పోసుకుంటే చాలా బాగుంటాయి 15 నిమిషాల తర్వాత మీకు పోసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో పోసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో చెప్పండి 15 మినిట్స్ అయ్యింది పిండిని కలిపి పెంక వేసుకొని ఆయిల్ వేసుకోవాలి దోశలు తొందరగానే అవుతాయి దీని తిప్పుకుంటున్నాను ఇప్పుడు రెండో వైపు కూడా కాలింది అయిపోయిందండి ఇన్స్టెంట్ దోశలు రెడీ దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుందాం ఈ దోశల్ని కొబ్బరి చట్నీతో అల్లం చట్నీతో తింటే బాగుంటుంది ఈ దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ